తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని కదలికలు ఇదే మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంటూ పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయని IMD తెలిపింది. పగటిపూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా ఆకాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. 2 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు వాతావరణ శాఖ అధికారి నాగరత్న అందిస్తారు. నాగరత్న, తెలంగాణ రుతుపవనాల ప్రభావం ఎలా ఉంది? ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే రుతుపవనాలు చురుగ్గానే కదులుతున్నాయి. అన్ని జిల్లాల్లోని విస్తారంగా వర్షాలవి కురుస్తున్నాయి అట్ ప్రెసెంట్. సో ఈ రోజు కూడా ఉత్తర జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలవి నమోదవటం జరిగింది. అప్ టు కామారెడ్డి, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్ వరకు కూడా. సో ఇంకా 3 రోజుల వరకు కూడా ఇంకా యాక్టివ్ గానే మాన్సూన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్ని రోజులు వానలు పడే అవకాశం ఉందంటారు? ఈ వర్షాలు మనకి జూన్ నెల యాక్టివ్ గానే ఉంటుందండి మాన్సూన్ అంతా కూడా. ఈసారి మేబీ ఆన్ అండ్ ఆఫ్ ఒక 4-5 డేస్ ఏమన్నా తగ్గచ్చు, తర్వాత మళ్ళీ కూడా రివైవ్ అయ్యేస్తాయి. ఈ జూన్ నెల ఆన్ ది హోల్ విల్ హ్యావ్ అ నార్మల్ మాన్సూన్. ఓకే మేడం, ఎక్కువగా సాయంత్రం వానలు కురవడానికి కారణాలు ఏంటి? థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ అవి ఉన్నప్పుడు ఎక్కువగా సాయంత్రం పూట అవి కురుస్తాయి. ఇక మాన్సూన్ సీజన్ వచ్చింది కాబట్టి ఉదయం కూడా వస్తాయి, పొట్ కూడా వస్తాయి వర్షాలు. మాన్సూన్ సీజన్ కాకుండా ప్రీ మాన్సూన్ కండిషన్స్ అంటే సమ్మర్ సీజన్ లో అయితే ఈ వేడితనం వల్ల, అలాగే కోస్టల్ రీజన్స్ లో చూసుకుంటే ల్యాండ్ సీ టెంపరేచర్స్ కాంట్రాస్ట్ వల్ల, ఈ ల్యాండ్ ఏరియా ఇన్లాండ్ ఏరియాలో కూడా నియర్ బై వాటర్ బాడీస్ యొక్క ప్రభావం వల్ల సాయంత్రం అయినసరికి తేమగాలులు ఈస్టర్లీ వేవ్స్ రూపంలో వచ్చి ఈ థండర్ స్టార్మ్స్ అయి ఫామ్ అయి వస్తాయి సాయంత్రానికి కానీ ఉదయం పూట తెల్లవారుజామున అట్లాగా. ఇక మాన్సూన్ సెట్ అయితే గనక అవి డే టైం కూడా వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకి రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంటూ పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయని ఐఎంబి తెలిపింది. పగటిపూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా ఆకాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతుంది. 2 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.